పంపించేసేస్తారు. మరో 2 వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుస్తయం. అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు, ఆయనకు మద్దతుగా 2 జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు, వీరి కుతంత్రాలు, వీరి మోసాలు, వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు. ఏ మనిషి కూడా, వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు. ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు, ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు, ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న దేవుడిని. మీ బిడ్డకు పొత్తు ఎవరితో అంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు. జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తుని, పేద కుటుంబాల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. బాబును చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్, మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ 2024 సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో 2 అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి, ఇంటికే అందుతా ఉన్న పౌర సేవలు, ఇంటికే అందుతా ఉన్న పథకాలు, వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత
ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూశాం. కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈరోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునేదానికోసం విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయన ఏం చేశాడు ఆ చేసిన మంచేమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అనంటే జగన్ను తిట్టి పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఈ మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు, ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు, నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాదుకు వెనక్కి పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు, నువ్వు బచ్చా అంటున్నా నీ జగన్, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు, నువ్వు బచ్చా అంటున్న మీ జగన్, ఈ జగన్. మరి 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశానంటావు, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కటైనా పేదవాడికి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలానది చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ. నువ్వు బచ్చా అంటున్న మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను ఇంటింటికి మంచి చేశాను చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి
నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు, కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయ్యా చంద్రబాబు, అయ్యా చంద్రబాబు, నువ్వు నిజంగా అంత పుట్టి అంత నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే, నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కొనడానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా అడుగుతా ఉన్నాను చంద్రబాబుడు. నువ్వు నన్ను నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే, నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే ఇంటింటికి సేవలందిస్తూ ఇంటింటికి సేవలందిస్తూ నేను తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు వాలంటీర్ల వ్యవస్థ, రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు, నాడు నేడుతో బాగుపడిన ఇంగ్లీష్ మీడియం బడులు, గ్రామంలోనే ఓ మహిళా పోలీసు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మరి ఇవన్నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్నా, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ నా 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేవు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ. మరి నేను అడుగుతా ఉన్నాను, నువ్వు బచ్చా, నేను బచ్చాను అయితే, నేను బచ్చాను అయితే నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబు, నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరి సమక్షంలో, ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, నేను బచ్చానైతే ఒక అమ్మఒడి కానీ, ఒక చేయూత కానీ, ఒక ఆసరా కానీ, ఒక సున్నా వడ్డీ కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక ఈబీసీ నేస్తం కానీ, ఒక కాపు నేస్తం కానీ, ఒక వాహనమిత్ర కానీ ఇంటికే పెంచి ఇస్తా ఉంటా అవ్వ తాతల 3000 పెన్షన్ కానీ, ఓ నేతన్న నేస్తం కానీ, ఓ విద్యా దీవెన కానీ, ఓ వసతి దీవెన కానీ, ఓ జగనన్న తోడు కానీ, ఓ జగనన్న చేదోడు కానీ, ఓ మత్స్యకార భరోసా కానీ, ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చాని అంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నువ్వు 14 ఏళ్ళు చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు జగన్ ఈ 5 సంవత్సరాలలో చేసిన ఈ పథకాలనే
నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు. ఎవరు బచ్చా, ఎవరు లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు. నాడు నేడు ద్వారా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్న, నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్న, ప్రభుత్వ హాస్పిటళ్లు బాగుపడ్డాయన్న, ఈరోజు పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పిల్లలు చదువుతా ఉన్నా కూడా ఆ పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నా, ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూమ్లలోనే ఏకంగా ఐఎఫ్పీలు పెట్టి పిల్లలకు డిజిటల్ బోధన ఇస్తా ఉన్నా, ఈరోజు ప్రతి గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్, ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక విలేజ్ క్లినిక్, ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది, ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది. వీటి అన్నిటితో ఏ రోజైనా కూడా గ్రామానికి వెళ్ళి చూశావా, ఈ 58 నెలల కాలంలో నువ్వు బచ్చా అంటున్నా, ఈ జగన్ ఏమేమి చేశాడో ఎప్పుడైనా వెళ్ళి చూశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల కొరకు ఏకంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇన్నిన్ని పథకాలు తీసుకుని రావడమే కాకుండా నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు ఇంటికే వచ్చే పౌర సేవలు, ఇంటికే వచ్చే పథకాలు. ఈరోజు ఏ గ్రామంలో ఎవరు ఎవరిని కదిలించినా కూడా ఒక లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు పథకాలు అందుతా ఉన్నాయనంటే అది కూడా జరుగుతూ ఉన్నది ఈ 58 నెలల పాలనలోనే. నువ్వు బచ్చా అంటా ఉన్న ఈ జగన్ పాలనలోనే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా కేబినెట్లో ఇవాళ 68%, ఇవాళ కేబినెట్లో నా ఎస్సీలో, నా ఎస్టీలో, నా బీసీలో, నా మైనారిటీలు ఈరోజు ఏకంగా 68% నా కేబినెట్లో ఈరోజు కనిపిస్తా ఉన్నారు. ఈరోజు ఏకంగా 130 బటన్లు నొక్కి ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి ఏదైతే పంపించామో అందులో ఏకంగా 75% పైసలకు ఈరోజు నేను నా అని పిలుచుకునే ఈరోజు నా పేద వర్గాలకే దక్కింది అనంటే ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు మనం ఇచ్చి అందులో ఏకంగా 80% పైసలకు ఈరోజు నేను నా అంటూ ఈరోజు మన పిల్లలే అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అనంటే మొట్టమొదటిసారిగా ఈరోజు ఆలయ కమిటీలతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్టులలోనూ ఈరోజు నేను నా అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఈరోజు ఏకంగా 50% రిజర్వేషన్లు చట్టం చేసి మరీ తగిన ప్రాతినిధ్యం, వారికి తగిన ఆత్మగౌరవం దక్కుతా ఉంది అనంటే దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25 ఎంపీ స్థానాలు మన రాష్ట్రంలో ఉంటే ఈ 200 స్థానాలకు గాను ఏకంగా 50% అంటే 100 స్థానాలు నేను నా అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈ వర్గాలకే ఈరోజు టికెట్లు ఇచ్చి వాళ్ళే ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు మన పార్టీ తరఫున అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థము అని చెబుతూ ప్రపంచానికి చూపించింది
నువ్వు బచ్చా అంటా ఉన్నా, ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చా అంటా ఉన్నా, ఈ జగన్ పరిపాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదా, 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా, మరి సామాజిక న్యాయంలో నువ్వు చేసిందే అన్నయ్యా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఓ మోసాల బాబు, ఓ మోసాల బాబు, ఓ మోసాలయ్యా, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి కేవలం ఈ ఒకే ఒక పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ఓ మోసాలయ్యా, ఓ మోసాల బాబు, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి ఒక్క పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు 2014లో. గుర్తుందా? ఇది గుర్తుందా అన్నా? గుర్తుందా అన్నా? ఇది ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇదే ఈటీవీలోనే వారి ఈటీవీలోనే వారి TV5లోనే వారికి సంబంధించిన ABN లోనే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. మరి 2014లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఈ పాంప్లెట్ ముఖ్యమైన అంశాలంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు అన్నది అడుగుదావా, అడుగుదావా అన్నా, అడుగుదావా తమ్ముడు, అడుగుదామా అక్క, అడుగుదామా మరి. ఇది 2014లో ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పినది రైతు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అన్నట్టు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన చేసిన 2వ హామీ ఏమిటో తెలుసా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు, ఇందులో 1 రూపాయైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పిన 3వ హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. కనీసం 1 రూపాయైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఇంకొకరు చదవమంటారా?
ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఈ పెద్ద మనిషి చెప్పాడు 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా పరిణజన రైగెత్తలు ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది మీరంతా ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తారు ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. పొన్నూరు రోజు కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఏదైతే నేను చదివానో, స్వయాన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి ఇలా 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 పోలీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. అది లేదు, మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతులు పైకెత్తారు ఇలా 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 ఇలా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే కూటమిగా వీరు, మళ్ళీ ఇప్పుడు ఇదే కూటమిగా మళ్ళీ వీళ్ళే మోసం చేసేందుకు ఇవాళ ఏమంటా ఉన్నారు? ఇవాళ సూపర్ 6 అంటా ఉన్నారు, ఇవాళ సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారు కోలిస్తామంటున్నారు, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి దారుణమైన మోసాలు, ఇలాంటి